కార్మికులను తక్షణమే ఉద్యోగులుగా పరిగణించాలని, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిఐటియు నాయకులు ఎన్ బాపురావు, వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు సింగయ్య, ఏఐటియుసి నాయకులు బత్తుల సామ్యలు మాట్లాడారు. కార్మికులకు రావాల్సిన వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్, చెప్పులు, తలనూనె వంటి వస్తువులు కూడా ఇవ్వాలని కోరారు. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలని, కరోనా కాలంలో పారిశుద్ధ్య కార్మికులకు బీమా కింద 50 లక్షల రూపాయలు వెంటనే జారీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. మున్సిపాలిటీలో ఉన్న 250 మంది పారిశుద్ధ్య కార్మికులను 205కు తగ్గించి పనిభారాన్ని పెంచారన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం వసంతరావు, ఏఐటియుసి నాయకులు బత్తుల శామ్యుల్, అచ్యుతుని బాబురావు, మేడ వెంకట్రావు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సీట్ అనుబంధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ అందరూ పరిమిట్ చేయాలని చెప్పి ఆప్కాస్ వద్దనే డిమాండ్, మెయిన్ డిమాండ్ తోటి సమ్మె చేయడం జరుగుతుంది. శాశ్వత స్వభావంగా ఉన్న పనులలో కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా మేము కూడా సుప్రీంకోర్టు అనుగుణంగా శాశ్వత స్వభావంగా పనులు మేము కంటిన్యూ చేస్తాం కనుక మమ్మల్ని పర్మిట్ చేయమని మొదటి డిమాండ్ చేస్తున్నాము. రెండవ సమాన పని సమాన వేతనం ఇవ్వమని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. మున్సిపల్ వర్కర్స్ కి సమానంగా సక్రమంగా 1వ తారీఖు జీతాలు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులని, పార్ట్ టైం, ఎన్ఎంఆర్ని, అవుట్సోర్సింగ్ మొత్తంగా పరిమిట్ చేయమని చెప్పి, అదేవిధంగా హెల్త్ అలవెన్స్ బకాయిలు జీతం చెల్లించాలి, ఇంజనీరింగ్ కార్మిక హెల్త్ అలవెన్స్ 12,000 పెంచాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేస్త్రి సూపర్వైజర్లు ఈ కరోనా కాలంలో ఎవరైతే పనిచేశారో, ఎవరినైతే తీస్తున్నారో, అన్ని వృత్తులు ఒక మున్సిపల్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూడా కరోనా టైంలో చేస్తారు, అటువంటి వాళ్ళందరం కూడా తెలియించకుండా వాళ్ళందరూ విధులు తీసుకోవాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాము. దీన్ని ఆప్కాస్ని రద్దు చేయాలని చెప్పని, ఈ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని పర్మినెంట్ చేయాలని చెప్పని ఈరోజు ఈ సమ్మె సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే గత ప్రభుత్వ వేరు చేయాలని చెప్పని, అట్లాగే ఈ పనిభారం విపరీతంగా పెంచింది, తడి చెత్త పొడి చెత్త దానివల్ల. అదే బాటలో ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆప్కాస్ని తీసుకొచ్చి ఈ ఆప్కాసుల్లో నిబంధనల్లో 1 సంవత్సర కాలం మేము పని చేస్తున్నాము, ఈ సంవత్సర కాలంలో మీకు పని నచ్చితే ఉంచుకోండి, లేకపోతే తొలగించండి అని చెప్పని కార్మికుల చేత దుర్మార్గంగా సంతకాలు చేయించుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పాడు, నేను అధికారంలోకి వస్తే ఎన్ఎంఆర్, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తానని చెప్పని. ఏ రోజు ఆ వాగ్దానాన్ని తొలగించి, ఆ వాగ్దానాన్ని మినహాయించి ఈరోజు మరలా ప్రభుత్వం ఈ ఆప్కాస్ అని చెప్పని తీసుకొచ్చింది. సిఐటియు వాళ్ళు, ఏఐటిసి వాళ్ళు, వర్కర్లందరూ కూడా కలిసి ఇవాళ మరి చీరాల పట్టణంలో ఏదైతే పని బంద్ చేసి ఇవాళ సమ్మెలోకి దిగడం జరిగింది. ఇదే కానీ మరి సమస్యలు పరిష్కరించకుండా కొనసాగించే పరిస్థితి అయితే మరి భవిష్యత్తులో 2 యూనియన్లు కలిసి ఈ చీరాల పట్టణంలో మొత్తం పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా మరి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ముందుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఏఐటీసీగా మరి గతంలో కూడా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. ఇవాళ కలిసి ఉద్యమం చేయడానికి మేమందరం కూడా కలిసి ముందుకు రావడం జరిగింది. ఇవాళ ప్రధాన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికులందరినీ, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా చీరాల పట్టణంలో మరి వాళ్ళ 2018 నారంస ప్రకారంగా 233 మంది కార్మికులు ఆనాడు పనిచేస్తే మరి వాళ్ళ సంవత్సరాలు పెరిగే కొంది, జనాభా పెరుగుతున్న కొంది ఇంకా సంఖ్యను పెంచాలి. కానీ మరి 2020 సంవత్సరానికి వచ్చేటప్పటికి 233 మందిని 2205 మందికి కుదించి ఇవాళ పనిభారం పెంచడం జరిగింది.